అక్టోబర్ పన్నెండవ తారీఖు విజయదశమి రోజున కేవలం ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక నాలుగు దిక్కుల నుండి ధనం అనేది దోసుకు వస్తూ ఉంటుంది అంతేకాదు మీ ఇంట్లో అన్నీ కూడా విజయాలే కలుగుతాయి అపజయాలు అనే మాటే ఉండదు ఎందుకంటే ఈ పరిహారాన్ని దసరా రోజున చేస్తే గనక అదృష్టం ఐశ్వర్యం దూసుకు వస్తుంది ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుంది జీవితంలో అన్నీ కూడా విజయాలే కలుగుతాయి అయితే మరి ఈ యొక్క విజయదశమి రోజున ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి అదే ఆ విజయదశమి రోజున ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది అశ్విని మాసంలో శుక్లపక్షంలో తిథి నాడు అంటే అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం నాడు దసరా పండగ వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైనటువంటి రోజునే శ్రీరాముడు రావణాసురుడి పైన విజయాన్ని సాధించాడు అని మనకు అనేక రకాల పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకే ఈ యొక్క విజయోత్సవ వేడుకలను అంటే దసరా నాడు జరుపుకుంటూ ఉంటాము అంతేకాదు దుర్గామాత మహిషాసురుడు అనే ఒక రాక్షసు కూడా సంహరించిందని నమ్ముతూ ఉంటాము అందుకే ఈ పండగను విజయదశమిగా జరుపుకుంటాము ఈ యొక్క పవిత్రమైనటువంటి పండగ రోజునే రావణాసురుడితో పాటు మేఘనద్ అలానే కుంభకర్ణుల దృష్టి బొమ్మలను దసరా రోజున మనం దహనం చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల మనకు దరిద్రాలు తొలగిపోతాయని మనం చెడుపైన మంచిని సాధించడానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము అలానే ఇదే రోజున దుర్గాదేవి పండగ కూడా ముగుస్తుంది అంతేకాదు పండగ రోజునే రావణాసుడితో పాటు అనేక రకాల రాక్షసుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే దసరా రోజున శుభముహూర్తం అలానే ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాదు ఈ దసరా రోజున అద్భుతమైనటువంటి ముహూర్తం ఉంటుంది ఈ యొక్క ముహూర్తంని అభుజ ముహూర్తం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ముహూర్తాన్ని శుభపరమైనటువంటిదిగా పరిగణిస్తారు అయితే ఈ లెక్కన పవిత్రమైనటువంటి రోజున అంటే ఈ దసరా రోజున ఎలాంటి ముహూర్తము చూడకుండా ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు ఈ రోజున ఎలాంటి కొత్త పని అయినా ప్రారంభించవచ్చు వ్యాపారం ప్రారంభించవచ్చు ఇలా ఏదైనా ఏది ప్రారంభించినా ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది అని మన నమ్మకం అయితే ఈ యొక్క విజయదశమి రోజున మంచి పనులు చేయటం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇదే రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించినా దాన ధర్మాలు చేసినా లేదా పాలపిట్టను చూసినా జమ్మి చెట్టుని పూజించిన జమ్మి చెట్టు ఆకులను పూజించినా ఎంతో మంచి పుణ్యంతో పాటు ప్రతి పనిలో విజయం కూడా లభిస్తుంది అంతేకాదు ఇదే రోజున ఎన్నో శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి అందులో పవిత్రమైనటువంటి రోజున శువుల ద్వితీయ యోగం ఏర్పడనున్నాయి ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లో విజయం సాధించడంతో పాటు ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు అదేవిధంగా మన యొక్క పంచాంగాల ప్రకారం అశ్వనీ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి నాడు అక్టోబర్ పన్నెండు శనివారం ఉదయం పది గంటల యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి మరుసటి రోజున అంటే అక్టోబర్ పదమూడు ఉదయం తొమ్మిది గంటలకు ముగుస్తుంది ఈ దసరా ఉదయం తిథి ప్రకారం విజయదశమి పండుగకు అక్టోబర్ పన్నెండున జరుపుకుంటున్నాము అదేవిధంగా పంచాంగం ప్రకారం దసరా పండగ అత్యంత పవిత్రమైనటువంటిది అసత్యం పైన సత్యం సాధించినటువంటి విజయంగా పరిగణిస్తారు అందుకే ఈ రోజున దుర్గాదేవి పూజలను అలానే రామ పూజలను దశ పూజలను చేస్తూ ఉంటాము ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు చండీ పతం లేదా దుర్గా సప్తసతి సహన సహనత్వంతో కూడా అన్ని రకాల పూజలను నిర్వహిస్తూ దుర్గాదేవి యొక్క ఆశీషులను పొందుతాము అంతేకాదు దసరా పండగ రోజున పురుషులు అలానే మాన్యానికి వెళ్ళి మరి పాలపిట్టను చూడటం అలవాటు అని మనకు అంటే ఆనవాయితీ కూడా అని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పటి నుంచి ఈ యొక్క సాంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తుంది పెద్దలు చెబుతారు కూడా ఇదే విధంగా దసరా పండగ రోజున జమ్మి చెట్టుని పూజించాలి పాలపిట్టను దర్శించుకుంటే ఆ రోజు నుంచి ఇక అన్నీ కూడా విజయాలు కలుగుతాయి అని మన నమ్మకం మనం చేపట్టే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది అని చాలామంది విశ్వాసిస్తూ ఉంటారు ఈ పాలపిట్ట కూడా నీలం పసుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటుంది అంతేకాదు సాంస్కృతిక సాంస్కృతికంగా పురాణాల ప్రకారంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి పాలపిట్టను చూడాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు కనుక ఈ నవరాత్రులను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకొని చివరి రోజు అయినటువంటి నవరాత్రుల్లో పదవ రోజున దసరా పండుగను ఘనంగా జరుపుకొని అన్నింటిలో విజయాలను పొందాలి అనుకుంటాము మనకు విజయాలు కలగాలి అంటే ముందు మనకు ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోవాలి ఆ దరిద్రాలను తొలగించుకుంటే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ఆ దరిద్రాలు ఎలా తొలగిపోతాయి అంటే గనక ఈ విజయదశమి రోజున ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా డబ్బు నాలుగు దిక్కుల నుండి దూసుకు వస్తుంది అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అయితే ఈ విజయదశమి రోజున మనం ఈ ఉప్పు నిమ్మకాయతో ఎప్పుడు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా దీనికోసం నాలుగు తమలపాకులను తీసుకోవాలి ఈ నాలుగు తమలపాకులు కూడా దైవాంగికమైనటువంటివి దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఉండేటటువంటివి తమలపాకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి తమలపాకులతో పూజలు చేస్తే త్రిమూర్తుల అనుగ్రహం అంటే లక్ష్మీ పార్వతి అలానే సరస్వతి మాతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే తమలపాకులను ప్రతి పూజలోనూ ఉపయోగిస్తూ ఉంటాము అలానే దొడ్డు ఉప్పు అనేది దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షింపజేసేది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి జీవితంలో సుఖం సంతోషం శాంతిని కలిగిస్తాయి మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి వాటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి కనుక మర్చిపోకుండా విజయదశమి రోజున సాయంత్రం చీకటి పడిన తరువాత ఉప్పు నిమ్మకాయ అలానే తమలపాకుతో ఈ పరిహారం చేయండి ముందుగా నాలుగు తమలపాకులను పెద్దగా ఉండే పెద్ద సైజులో ఉండే నాలుగు తమలపాకులను తీసుకోండి ఆ తరువాత వాటిని నాలుగు మూలల్లో కూడా పెట్టండి వాటిపైన గుప్పెడు గుప్పెడు రాళ్ల ఉప్పుని పే పోయండి ఆ రాళ్ల ఉప్పు పైన నాలుగు నిమ్మకాయలను పెట్టండి అలా పెట్టేసి వాటిని అంటే అలానే వదిలివేయండి ఈ పరిహారాన్ని ఎక్కడ చేసుకోవాలి అండి అని చాలామందికి సందేహం కలగవచ్చు అయితే ఈ పరిహారాన్ని మన ఇంటి హాల్లో చేసుకోవాలి ఎందుకంటే మన ఇంటి లోపలికి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా ఖచ్చితంగా హాల్లో నుండి మాత్రమే వస్తుంది హాల్లోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది హాల్లోనే ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతూ ఉంటాము కనుక హాల్లో ఈ పరిహారాన్ని చేయండి కానీ చీకటి పడిన తర్వాతే మాత్రమే చేయండి ఇక ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి ఎడమ వైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి దసరా రోజునంటే విజయదశమి రోజున సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఇంటి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించండి అది కూడా ఉప్పు దీపం వెలిగిస్తే ఇంట్లో అన్ని ఐశ్వర్యాలే అదృష్టాలే కలిసి వస్తాయి అంతేకాదు ఇంటి యొక్క ఈశాన్యం దిక్కుతో పాటు అంటే ఉత్తర దిక్కుతో పాటు ఈశాన్యం దిక్కున కూడా దీపాన్ని వెలిగించాలి బీరువాని శుభ్రంగా చేసుకొని బీరువా కింద ఏదైనా అంటే ఒక తమలపాకును పెట్టి ఆకుపైన వక్కలు పెట్టాలి వక్కలు పసుపు కొమ్మును పెట్టి నమస్కరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా ఈ విధంగా దసరా రోజున ఈ పరిహారాన్ని చేసి దసరా వేడుకలను జరిపితే గనక ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు అపజయాలు అనేవి ఉండవు ఇంట్లో అన్నీ కూడా శుభాలే జరుగుతూ ఉంటాయి విజయాలే కలుగుతూ ఉంటాయి అన్నింటిలో కూడా విజయాలను సాధించగలుగుతాము విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందుతాము విజయదశమి అనేది భారతీయ సంస్కృతి ప్రకారం ఎంతో పవిత్ర అయినటువంటిది విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది కనుక విజయదశమి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మన చుట్టూ ఉండే ప్రతి దుష్టశక్తి తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు దరిద్రాలు లేకుండా ఉండగలుగుతాము అయితే మరి ఈ యొక్క విజయదశమి రోజున ఈ పరిహారం చేసి వాటిని ఎప్పుడు తీయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే వీటిని ఎప్పుడు తీయాలి అంటే గనక దానిని అంటే విజయదశమి అయిన మరుసటి రోజున ఉప్పు నిమ్మకాయ తమలపాకు అలానే వక్కలు అలానే బీరువా కింద పెట్టిన తమలపాకు పసుపు కొమ్ము వీటిని అన్నింటినీ కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి లేదా పారే నీటిలో వెయ్యాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి రోజున మన ఇంట్లో ఉండే వాహనాలను అన్నింటినీ కూడా శుభ్రం చేసి వాటిని కూడా అలంకరించి వాటికి పూజలు చేయాలి ఇలా చేస్తే విజయాలు కూడా కలగటమే కాదు రాబోయే ఆటంకాల నుండి కూడా విముక్తి లభిస్తుంది జీవితంలో సుఖం శాంతి సౌభాగ్యం సంపద కూడా లభిస్తాయి తెలుసుకున్నారు కదా విజయదశమి రోజున ఉప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి